కేసీఆర్ పెట్టిన రివర్స్ పంపింగ్ ఏ పెద్ద డ్రామా ఇక నెత్తికాడికేని కాలకాడికి వచ్చే నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి నెత్తికాడపోయడం కాంట్రాక్టర్ కి ఏం చేశారంటే 6500 కోట్లు ఇచ్చారు ఈ కాంట్రాక్టర్ ఏం చేసిండయ్య అంటే ఈ బిహెచ్ఎల్ దగ్గర ఇయోకి పంపులు కావాలి మాకు అని చెప్పి పంపులు ఆర్డర్ తీసుకొని ఈ బిహెచ్ఎల్ కి ఎంత కట్టిండయ్య అంటే జస్ట్ 1500 కోట్లు కట్టిండు 1500 కోట్లు కట్టినప్పుడు ఈ మిగతా 5000 కోట్లు ఎక్కడ పోయినారు అంటే ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మళ్ళా కేటీఆర్ జేబులోకి వెళ్ళిపోయింది కేటీఆర్ కేసీఆర్ బినామీల జేబులోకి వెళ్ళిపోయింది ఇది ఇదే విషయాన్ని నేను గతంలో చెప్పినా ఇది తప్పు అయితే నేను ఏడ ఉరి శిక్షకైనా సిద్ధమని చెప్పినా ఇలా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కదా చెప్పింది ఇక్కడ సింపుల్ ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఒక టమాటా కొంటే 1 రూపాయి అవుతది ఒరిజినల్ కాస్ట్ కానీ కేసీఆర్ ఏం చేసారంటే ఈ టమాటాకు 320 రూపాయలు ఇచ్చారు ఇచ్చిండు దాని ఒరిజినల్ కథ రూపాయి ఇది కాక్ బయట పెట్టినటువంటి రిపోర్ట్ ఇది.